అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనమివ్వనున్నారు. సోమవారం బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్టాపోత్సవం జరగనుంది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర రాజకీయ ప్రముఖులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మిక ఇతర రంగాల ప్రముఖులు ప్రపంచం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తజనం సాక్షిగా అగమశాస్త్ర పద్ధతుల్లో ప్రతిష్ఠించనున్నారు. ఇక రామ మందిరం ప్రారంభోత్సవం కోసం అయోధ్యకు చేరుకుంటున్నారు వేలాది సాధువులు. భక్తులు, సాధువుల కోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. రంగురంగుల విద్యుత్ దీప కాంతులు పూలతో అలంకరణ చేశారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనమివ్వనున్నారు. సోమవారం బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్టాపోత్సవం జరగనుంది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర రాజకీయ ప్రముఖులు, పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరి అప్డేట్స్ మా ప్లానింగ్ గట్ట సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, మనీష, అంటే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మీకు తెలుసు రేపు మధ్యాహ్నం 12:20 మధ్య నేపథ్యంలోనే మొత్తం మీద అయోధ్య అయితే అందుకు సిద్ధమైంది. తొలి రోజు నిన్నటినే అంటే మీకు తెలుసు వాస్తవంగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం 16 రోజులు అంటే 16వ తేదీన మొదలైంది. 22 మధ్యాహ్నం ప్రాణ ప్రతిష్టతోటే ముగుస్తుంది. సో ఆల్రెడీ మనం ఇవాళ నిన్ననే గర్భగుడిని కూడా మనం శుద్ధి చేశారు. తర్వాత వాసు దోషాలు సంబంధించి కూడా దోషి చేశారు. తర్వాత ఇవాళ మొత్తం రామ మందిరం వరల్డ్ అంటే ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ చారిత్రక ఘట్టానికి 500 ఏళ్ల తర్వాత రాముడు శ్రీరాముడి విగ్రహానికి అదే ఎక్కడైతే శ్రీరాముడు జన్మించాడో అదే అయోధ్యలో మనం అంటే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో మొత్తం మీద అందరు కూడా ఎదురు ఆ దిశలోనే చాలా ఒకటి అంటే మీరు అంటే ఇంక మనకు శాస్త్రీయంగా అంటే పౌరాణికంగా లేకపోతే ఇంకో రకంగా తీసుకున్నప్పుడు ఆ రిచువల్స్ ఉంటాయి కొన్ని మనీష, కొన్ని రిచువల్స్. ఆ రిచువల్స్ అన్ని కూడా ప్రీస్ట్లు వేద పండితులు అనేది పూర్తి చేస్తున్నారు. ఇవాళ పవిత్ర స్నానం చేపిస్తారంట ఆయన్ని మొత్తం మీద శ్రీరాముడి విగ్రహానికి పవిత్ర స్నానం చేపిస్తారు. ఇక గర్భగుడితో పాటు మొత్తం మందిరాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ఆ పూలతోటి అలంకరించారు. అయితే ఇందులో మనం చర్చించాల్సిన విషయం మనీష ఏమిటంటే అసలు ఈ గుడిలో ఎలాంటి మనం అంటే సిమెంట్ స్టీల్ అంటే ఐరన్ వాడకుండా కేవలం రాతితోటే మొత్తం మీద 1000 ఏళ్ల పాటు నిలిచే విధంగా ఆ సుందర మందిరాన్ని అనేది నిర్మించారు. తర్వాత మీకు ప్రతి ఆ పిల్లర్ అంటే ప్రతి పిల్లర్ కూడా మీకు ఒక ఏమనాలి దాన్ని ఆ మనకి దేవతల చిత్రాలు నగిశీలతో అంటే ఒక్కొక్క చరిత్రను చెప్తుంది. ఒక ఆ దేవతల విగ్రహాలు అన్ని కూడా ఆ పిల్లర్స్ వాటి మీద చెక్కడం అవన్నీ కూడా ఆ రకంగా చూస్తే మనం అందులోకి అడుగు పెడితే ఒక దివ్యమైన అనుభూతి ఆ మనకి ఆ అట్లాంటి అలా రూపొందించారు. దానికి అనుగుణంగానే మీకు మీకు తెలిసి 3 అంతస్తులు మొదటి అంతస్తులు మాత్రమే మొదటి అంతస్తులో శ్రీరాముడు ఉంటాడు. శ్రీరాముడి గర్భగుడి, శ్రీరాముడి ప్రజా దర్బార్ ఉంటుంది మొత్తం మీద. ఇది మొదటి అంతస్తు మొత్తం మీద కూడా
సో అదంతా కూడా అలంకరణ పూర్తి చేసిన తర్వాత ఇక రేపు మధ్యాహ్నం ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. మీకు తెలుసు శ్రీరాము మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదనే ఇదంతా కూడా జరగబోతుంది కాబట్టి సో మోడీ గారు ఇవాళ సాయంత్రానికి అయోధ్య చేరుకునే అవకాశం ఉంది. అయితే దానికి అయోధ్యకు వెళ్ళడానికి ముందు మోడీ గారు ఇప్పుడు రామసేతు వెళ్తున్నారు, ధనుష్కోడి రామసేతు. రామసేతు మీకు తెలుసు యాక్చువల్ గా శాస్త్రీయంగా కూడా రామసేతు అనేది అక్కడలో ఉంది అని చెప్పని మనకు ఇది ఉంది అక్కడ. ఎందుకంటే అక్కడ రాముడి కోదండ రాముడి మందిరం ఉంది, ఆ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి ఆ పూజల తర్వాత ఎందుకంటే మనకి విభీషణుడు తొలిసారి వచ్చి అక్కడే కలిశారు. ఆ రకంగానే ఆయనకి పట్టాభిషేకం కానీ తర్వాత అంటే రావణుడు సంహారం తర్వాత అక్కడ పట్టాభిషేకం చేయడం అవన్నీ కూడా అక్కడే జరిగింది అనే ఆ ప్రతీతి దానికి దృష్టిలో పెట్టుకొని నిన్న రామేశ్వరం విజిట్ చేసిన మోడీ గారు ఇవాళ అక్కడికి ఆ పాయింట్ రామసేతు పాయింట్ ధనుష్కోడిలోని ఆ పాయింట్ కి వెళ్ళి అక్కడ ఇది చేస్తున్నారు మధ్యాహ్నం నుంచి. మరి తర్వాత ఇక్కడ నుంచి అయిన తర్వాత ఆయన మరి ఢిల్లీ వెళ్తా నేరుగా అయోధ్య చేరుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తం మీద ఇక పోలీస్ పరంగా చూస్తే మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ సంఘటన కానీ ఇంకోటి కానీ జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఇక దేశాలు అంటే వివిధ ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది రావడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. మనీష సురేష్ గారు, ఈ భద్రత పరంగా చూస్తే కూడా ఒక అంశం ఏంటంటే అంటే అయోధ్యలో రామాలయం నిర్మించేందుకు అనుకూలంగా కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేస్తానన్నారు, మేము అల్లకొలలం సృష్టిస్తామంటూ కూడా జైషే మహమ్మద్ అనే సంస్థ అంటూనే ఉంది. కానీ ఇప్పుడున్న అక్కడ చూస్తే కూడా ఏడంతల భద్రత కూడా ఏర్పాటు చేస్తారు, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, ఇక్కడ మీరు చెప్పినట్లుగా ప్రముఖులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా జనం కూడా భారీగా వెళ్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ఈ బెదిరింపులు అనేది ఎలా అలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటారు అసలు అక్కడ? అంటే మనీష అంటే ఏంటంటే ఇంతమంత మరి ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్న ప్రతి కార్యక్రమానికి ఎక్కడ ఏ చిన్న సంఘటన కానీ జరగకుండా కోసమే ఇన్ని జాగ్రత్తలు భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు తప్ప అందులో ఏదైనా జరుగుతుందని కాదు. మొన్న ముందస్తుగా ఇంకోటి ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. అయితే దానికంటే కూడా ప్రధానంగా ఏంటంటే ఈ క్రతువు అసలు మీకు తెలుసు అంటే ఇంత మనకి ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న మరి 500 ఏళ్ళ నిరీక్షణ అనుకోవచ్చు ఒక రకంగా మన 500 ఏళ్ళ నిరీక్షణకి దానికి మనకి ముగింపు కింద మనం దీన్ని మనం చూడాల్సి ఉంటది మనిషి. ఆ రకంగానే ప్రతి ఒక్కరు కూడా ఆ భక్తిభావం ఆ దివ్య రూపాన్ని మీకు ఆ విగ్రహం చూస్తే మీకు అసలు ఆ దివ్య రూపం మీకు కనిపించిపోతుంది, మనకి మీకు తెలిసిపోతుంది అంత సుందరంగా యాక్చువల్ గా ఎవరైతే అరుణ్ యోగిరాజ్ గారు మనకి ఆయన శిల్పి మైసూర్ శిల్పి చెక్కారో ఆ దివ్య రూపాన్ని చూస్తే మీకు అసలు మనకు ఒక అనుభూతి మనకే అనుభూతి కలుగుతుంది అసలు ఏంటి ఇంత ఇదిగా అనే అంత అంటే 3 విగ్రహాలు చెక్కారు మనిషి. ఇందులో మనకు ఇంకో విషయం ఏంటంటే మొత్తం మీద 3 విగ్రహాలు చెక్కారు, 3 ఒక విగ్రహాన్నే సెలెక్ట్ చేశారు. ఆ ఒక విగ్రహం కూడా ఏంటంటే మనం అలా చూసినప్పుడు మన కళ్ళు ఇంకొక వైపు 3 ఏది సెలెక్ట్ చేయాలనే దానికి పెద్ద చర్చ వచ్చింది. సో దాని మీద వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకొక వైపు తల తిప్పుకొని చూసే విధంగా ఉండే విగ్రహం ఏది ఉంటుందో అదే విగ్రహాన్ని సెలెక్ట్ చేశారు. అంత పవిత్రంగా దానికి సంబంధించి ఆ రకంగా సెలెక్ట్ చేసేది అంటే ఆ విగ్రహాన్ని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ విగ్రహం దాని ప్రాధాన్యత మనం ఎంత ఇదిగా సుందరంగా ఉంది అనే దానికి మనం దాన్ని ఊహించవచ్చు మనీష ఒక రకంగా. అయితే మనం ఎక్కడైనా కానీ మీకు మనీష ఒక విషయం మనం రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి మనం ఇప్పుడు వరకు ఎక్కడ కూడా మనం చూస్తే మనం ఈ చిత్రం అంటే ఎక్కడ చూసినా ఏ గుళ్ళో చూసినా ఎక్కడ చూసినా మనకు ముందు కనిపించేది ఈ 4 కనపడతారు.
రాముడు, సీత, లక్ష్మణుడు కింద ఆంజనేయ స్వామి ఉంటారు. కానీ ఇక్కడ కేవలం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహం మాత్రమే ప్రతిష్ఠిస్తున్నారు. అంటే మనకి దీని ఏంటంటే శ్రీరాముడు అక్కడ జన్మించాడు, ఎక్కడైతే అయోధ్యలో, అయోధ్యలో జన్మించారని కాబట్టే శ్రీరాముడి విగ్రహం మాత్రమే గర్భగుడిలో ప్రతిష్ఠిస్తున్నారు. ఎందుకు ఆయన బాలరాముడి రూపంలో ప్రతిష్ఠిస్తున్నారు. అదే అంటే ఇంకా అప్పటికి వివాహం కాలేదు కాబట్టి ఆ బాలరాముడి రూప విగ్రహాన్నే మనం ప్రతిష్ఠిస్తున్నారని భావిస్తారు. లేకపోతే మనం అసలు ఊహించలేము. మనం ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూసినా కానీ రాముడు పక్కన సీత లేకుండా, లేకపోతే లక్ష్మణుడు లేకుండా, కింద ఆంజనేయ స్వామి లేకుండా మనం ఎక్కడ కూడా మనం దాన్ని మనం చూడలేదు. కానీ ఇక్కడ మాత్రం కేవలం బాల రూపంలో ఉన్న ఐదేళ్ల బాల రూపంలో ఉన్న రాముడి విగ్రహ ప్రతిష్టాపన కాబట్టి ఆ రకంగా మనకి అందరికి కూడా భక్తులకు కానీ రేపు నుంచి దర్శనం నేపథ్యంలోనే కేవలం రాముడి విగ్రహం మాత్రమే గర్భగుడిలో ప్రతిష్ఠిస్తున్నారు. అంటే అందుకని మొత్తం ఆ ఫ్లోర్, మొదటి ఫ్లోర్, మొదటి అంతస్తు మొత్తం కూడా మనకి రాముడికి కేటాయించారు. మొత్తం అంటే ఇంకా రెండో అంతస్తులో ఆంజనేయ స్వామి ఉంటారు, మరి తర్వాత పైన ఏమో మొత్తం మీద ఈ ఏదైతే శ్రీరాముడు చరిత్రకు సంబంధించిన అన్ని రకాలుగా సంబంధించిన అన్ని అంశాలు అందులో ఉంటాయి. కానీ బట్ మొదటి ఫ్లోర్ అంతా కూడా కేవలం రాముడు, రాముడికి సంబంధించిన ప్రజా దర్బారే మనకి ఇప్పటి వరకు ఉంటున్నది. లేకపోతే విహెచ్పి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, లేకపోతే అయోధ్య ట్రస్ట్ తెలియజేసిన దాని ప్రకారం మొదటి అంతస్తు అంతా కూడా మనకి ఇదే ఉంటుంది. అంటే శ్రీరాముడికి సంబంధించే ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఒక విషయం మనీష, ఇప్పుడే మనకి ఆ శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే రేపు అంటే 22వ తేదీన, అంటే మొత్తం మీద అన్ని రకాలుగా మీకు తెలిసి 22 మధ్యాహ్నం 12:20 1 గంట మధ్యలో ఈ ఏదైతే మనకి ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుందో, అయితే దానికి ముందు ఉదయం 10 గంటలకే ఇప్పుడే అయోధ్య తీర్థ ట్రస్ట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఉదయం 10 గంటలకి మంగళ ధ్వనితోటి ఈ కార్యక్రమం అనేది దానికి ఆ రకంగా మొదలై అక్కడ దానికి కంటిన్యూయేషన్ గా దీనికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నానికి చేరుకుంటుంది. ఉదయం అయితే 10 గంటలకి మంగళ ధ్వని సెలబ్రేషన్ అనేది ఉంటుందని చెప్పని శ్రీరామ మన అయోధ్య ట్రస్ట్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ప్రకటించింది మనీష. థ్యాంక్ యూ సురేష్ గారు.